సో ఈ మసాలా కుక్ రెసిపీని మనం చాలా సులువుగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకోవచ్చండి. ఇక్కడ మనం లెమన్స్ వేసుకుని లెమన్ జ్యూస్ తీసుకోవాలి. మసాలా కోక్ ప్రియులు ఎవరైనా ఉంటే కనుక ఇలా చక్కగా ఇంట్లో చక్కగా కోక్ తీసుకొచ్చుకొని మసాలా కోక్ చేసుకుని తాగితే సూపర్ ఉంటుందండి. మసాలా కోక్ చేసుకోవడానికి ముందుగా ఒక గాజు గ్లాస్ తీసుకోండి. గాజు గ్లాస్లోకి మంచిగా ఐస్ క్యూబ్స్ వేసుకోండి. దాంట్లోకి లెమన్ జ్యూస్ వేసుకోండి. ఇక్కడ నేను 1 గ్లాస్ చేస్తున్నాను కాబట్టి 1 గ్లాస్ కొలత చెప్తున్నానండి. కోక్ అన్నది వేసేసుకుందాం. అంతే అండి, మన మసాలా కుక్ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మిజాన్ వంటలకి స్వాగతం. చాలామందికి మసాలా కుక్ అంటే పిచ్చండి, చాలా ఇష్టపడతారు. సో మసాలా కుక్ మనకి అన్ని చోట్ల అవైలబుల్గా మనకి మసాలా కుక్ అనేది దొరకదు. రెగ్యులర్ కుక్ అయితే కనుక అవైలబుల్గా దొరుకుతుంది, కానీ మసాలా కుక్ బయట అన్ని చోట్ల మనకి అందుబాటులో దొరకదు కదా. సో ఈ మసాలా కుక్ రెసిపీని మనం చాలా సులువుగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకోవచ్చండి. సో ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలనేది చూసేసేయండి. మసాలా కుక్కి కావాల్సిన పదార్థాలు: నిమ్మకాయలు, పింక్ సాల్ట్, మిరియాల పొడి, బ్లాక్ పెప్పర్ పౌడర్, చాట్ మసాలా, ఐస్ క్యూబ్స్, కోక్. మసాలా కుక్ తయారీ విధానం చూపిస్తానండి. ఇక్కడ మనం లెమన్స్ వేసుకుని లెమన్ జ్యూస్ తీసుకోవాలి. మనకి బయట మసాలా కోక్ అంటే రెస్టారెంట్స్లో మనకి దొరుకుతుంది, కానీ విడిగా మనకి ఏ షాప్లో పడితే ఆ షాప్లో మనకి మసాలా కోక్ అన్నది మనకి రెడీగా దొరకదు కదా. సో అలా రెడీగా దొరకలేనప్పుడు మసాలా కోక్ ప్రియులు ఎవరైనా ఉంటే కనుక ఇలా చక్కగా ఇంట్లో చక్కగా కోక్ తీసుకొచ్చుకొని మసాలా కోక్ చేసుకుని తాగితే సూపర్ ఉంటుందండి. మంచి డైజెషన్ అవుతుంది, అట్ ద సేమ్ టైం మంచి రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇక్కడ నేనైతే కనుక 1.5 నిమ్మకాయ చెక్కని జ్యూస్ కింద చేసుకున్నాను. మసాలా కుక్ చేసుకోవడానికి ముందుగా ఒక గాజు గ్లాస్ తీసుకోండి. గాజు గ్లాస్లోకి మంచిగా ఐస్ క్యూబ్స్ వేసుకోండి. దాంట్లోకి లెమన్ జ్యూస్ వేసుకోండి. అలాగే బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోండి. ఇది బ్లాక్ పెప్పర్ పౌడర్ 1/2 టీ స్పూన్ వేస్తున్నానండి. అలాగే చాట్ మసాలా 1/2 టీ స్పూన్. ఇక్కడ నేను 1 గ్లాస్ చేస్తున్నాను కాబట్టి 1 గ్లాస్ కొలత చెప్తున్నానండి. దాన్ని బేస్ చేసుకుని ఎంతైనా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను పింక్ సాల్ట్ వేస్తున్నానండి. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర బ్లాక్ సాల్ట్ ఉంటే బ్లాక్ సాల్ట్ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. కొంచెం పింక్ సాల్ట్ అన్నది వేసాను. ఇప్పుడు దీంట్లోకి లాస్ట్ ఇంగ్రీడియంట్ కోక్ అన్నది వేసేసుకుందాం. కోక్ వేసుకుని ఇలాగా లెమన్తో గార్నిష్ చేసుకుంటే మన మసాలా కుక్ రెడీ. అంతే అండి, మన మసాలా కుక్ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పటివరకు మసాలా కుక్ టేస్ట్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా కుక్ తీసుకొచ్చి ఇలాగ మీరు ఇంట్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ రెసిపీ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మనం మిస్ అయిన వంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.